ఐషానా సినిమా కన్నడ నుండి వచ్చిన తెలుగు కూడా ఇంత ఒక మూవీకి ఫ్యాన్స్ అయిపోయామన్నమాట సలాం రాకీ బాయ్ అని చెప్పేసి థియేటర్ కేమో అనుకొనవైనా టైం పాస్ కి కాలీ సినిమా మధ్యలో ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు అయితే ఎప్పుడు అయిపోతుంది అన్నట్టు వెయిటింగ్ చేసిన ఇంటర్వెల్ అయిపోవడానికి సినిమా అయితే మస్తునే వన్ అయిపోతుంది అన్నట్టు కూడా త్రీ అవర్స్ అసలు సినిమాలు ఎప్పుడు అయిపోయినా కూడా తెలియలే చూశాను వన్ చూశాను చాలా బాగుంది బాగా నచ్చాడు హ్యాండ్సమ్గా ఉన్నాడు హీరో కూడా ఊబైనా అంటే ఇప్పుడు బాహుబలి వన్ తీసిన తర్వాత టూకి ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వన్ కూడా తర్వాత టూ కూడా కేజీఎఫ్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అనిపిస్తుంది మీరు కేజీఎఫ్ వన్ సినిమా మస్తు ఉంది థియేటర్కి ఏమో అనుకోనివైనా టైంపాస్కి కాలి సినిమా మధ్యలో ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు అయితే ఎప్పుడు అయిపోతుంది అన్నట్టు వెయిటింగ్ చేసిన ఇంటర్వెల్ అయిపోవడానికి సినిమా అయితే మస్తునే వన్ అయిపోతుంది అన్నట్టు కూడా త్రీ అవర్స్ అసలు సినిమాలు ఎప్పుడు అయిపోయినా కూడా తెలియలే కానీ సీరియస్లీ నేనైతే కేజీఎఫ్ టూ కోసం మస్తు వెయిట్ చేస్తున్నా అది ఎప్పుడు వస్తుందా ఫస్ట్ డే ఫస్ట్ షో ఎప్పుడు చూడాలా అన్నట్టు వెయిట్ చేస్తున్నా నేను రియల్గా యష్ భయ్ అయితే మస్తు చేసిండు సినిమా చూసినాక అసలు హీరో ఎవరో కూడా తెలియదు ఒక్కటే సినిమాకి ఫ్యాన్ అయిపోయినా నేను యష్ భాయ్కి నిజంగా డైరెక్టర్ కూడా ఆ బ్రెడ్ సీన్ అవన్నీ మస్తు తీసిండు కానీ చెప్పాలంటే ఒక విలన్ క్యారెక్టర్ని అంత హైలైట్ చేసి చెప్పడం చాలా గ్రేట్ అతని యాటిట్యూడ్ క్యారెక్టర్ ఎక్సలెంట్ ఉంది సినిమా దాంట్లో చెప్పలేము అసలు మాటలు లేవు టూ అయితే మస్తు టూ చెప్పలేము అది బ్లాక్ బస్టర్ అయిపోతుంది అది పక్కా బ్లాక్ బస్టర్ అయిపోతుంది ఎందుకంటే ఈ సినిమా హైదరాబాద్ తెలంగాణనే కాదు ముంబై అన్ని చోట్ల నడిచింది కేజీఎఫ్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు దగ్గర దగ్గర సౌత్ ఇండియా మొత్తం కేజీఎఫ్ టూ కోసం వెయిట్ చేస్తున్నారు సస్పెండ్ చేయండి అని అసలు ఇంకేంటంటే దాంట్లో ప్రైమ్ మినిస్టర్ గురించి కూడా కేజీఎఫ్ టూలో చెప్తుండు అసలు ఎంత పెద్ద వార్ అవుతుంది అని మొత్తం చాలా పెద్ద అయిపోతుందని మస్తు పక్క 100 డేస్ నడుస్తానని నేను అనుకుంటున్నా సూపర్ హిట్ అన్న సూపర్ హిట్ బాగుంది ఒక కాన్సెప్ట్ బాగుంది కేజీఎఫ్ అనేది ఇంకా యష్ అన్న యాక్టింగ్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు అది ఆ సినిమా అయితే హిట్ అయిపోయింది అన్న దానికి అది కూడా ఇంకా హిట్ అవుతుంది అని అనుకుంటున్నాం మేమైతే అది హిట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము ఇంకా 60 డేస్ నడవాలనుకుంటున్నాం మేమైతే ఆ సినిమా హిట్ అయిపోయింది హిట్ అయిపోతుంది అని మా కోరిక అన్నది ఆయన క్యారెక్టర్ కూడా రాకీ బాయ్ చాలా ఫేమ్ వచ్చింది ఆ టైంలో మళ్ళా టూతో కమ్బ్యాక్తో ఇంకా ఫేమ్ రావాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఆ యష్ అన్న సినిమా కన్నడ నుండి వచ్చిన తెలుగు కూడా ఇంత ఒక మూవీకి ఫ్యాన్స్ అయిపోయామన్నమాట సలాం రాకీ బాయ్ అని చెప్పేసి అతని డైలాగ్స్ కానీ అతని యాక్టింగ్ కానీ ఏదన్నా కానీ కేజీఎఫ్ అనేది మాకైతే నచ్చింది ఈ కేజీఎఫ్ టూ ఇంకొక 50 డేస్ ఇంకా హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం మనం అదొక బ్రెడ్ ముక్క సినిమా అయితే హిట్ అయిపోయింది అన్న అదంతా మేము తెలుగు ఆడియన్స్గా చెప్తున్నాము యష్ బ్రో మేము ఫ్యాన్స్ కాబట్టి ఆల్ ది బెస్ట్ బ్రో మళ్ళీ కేజీఎఫ్ టూతోనే పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాం కేజీఎఫ్ తెలుగులో వచ్చింది మా కన్నడ హీరో అయినా తెలుగులోకి వచ్చి చాలా బాగా చేశాడు ఇక కేజీఎఫ్ టూ కూడా హిట్ అవ్వాల్సింది కోరుకుంటున్నాం వెళ్తానో వెళ్ళానో అనుకుంటా స్కూల్ బంగొట్టి ఏదో మజాక్ అని చెప్పి వెళ్ళినాం కానీ అది ఆసమ్ ఉండే మూవీ అసలు హీరో యాక్టిట్యూడ్ యష్ భాయ్ యాక్టిట్యూడ్ అయితే ఆసమ్ ఉంది ఆ బైక్ రైడింగ్ కానీ అసలు ఆయన పేదవాళ్ళపైన చూపించే ప్రేమ అయితే ఆసమ్ భయ అట్లాంటి క్యారెక్టర్ ఎవరికన్నా ఉందనుకో ఈ దేశంలో మస్తు మంది బాగుపడతారు భయ అట్లా కాకుండా ఆయన డేరింగ్నెస్ అయితే ఆసమ్ భయ ఇంత మంది ఉన్నా కూడా ఒక్కడే పోయి లాస్ట్లో వీళ్ళని చంపుతాడు చూడు భయ అదైతే ఆసమ్ భయ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ అసలు అట్లా చంపుతాడని ఆయన యాటిట్యూడ్ అంటే ఇంక అసలు ఆసమ్ భయ ఇంక అది చెప్పలేము కేజీఎఫ్ టూ అయితే నాకు తెలిసి బ్లాక్ బస్టర్ 100 డేస్ నడుస్తుంది కాదు నడుస్తుంది అంతే అన్న కానీ కేజీఎఫ్ టూకి చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు కేజీఎఫ్ టూ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను నడుస్తుంది అల్టిమేట్ ఉంది బ్రో అసలు ఎట్లా అంటే మైండ్ బ్లోయింగ్ అది చూడాలంటే మళ్ళీ చూడాలనిపించింది నాకు 3 టైమ్స్ చూసిన బ్రో టూ పైన అంటే ఇప్పుడు బాహుబలి వన్ తీసిన తర్వాత టూకి ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వన్ కూడా తర్వాత టూ కూడా కేజీఎఫ్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అనిపిస్తుంది మీరు కూడా చూసారా మీరు ఎక్స్పెక్టేషన్స్ అయితే హై ఉంటాయి బ్రో ఎట్లాగా కేజీఎఫ్ మినిమం ఉంటుంది కేజీఎఫ్ వన్ చాలా బాగుంది అతనికి నా ఆల్ ద బెస్ట్ అండి టూ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఓకే చాలా బాగుంటుందండి ఆయన చూశాను వన్ చూశాను చాలా బాగుంది బాగా నచ్చాడు హ్యాండ్సమ్గా ఉన్నాడు హీరో కూడాను చాలా మ్యాన్లీగా అనిపించాడు బాగున్నాడు